ఐటీ మరియు పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని నేడు నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతసాగరం వైఎస్ఆర్సీపీ నాయకులు బట్టిరెడ్డి జనార్దన రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరోగ్యం కుదుటపడి సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో పాల్గొనాలని అనంతసాగరం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు రాపూరు వెంకట సుబ్బారెడ్డి మరియు ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి తరపున మరియు అనంతసాగరం మండల ప్రజల తరపున అనంతసాగరం అభయాంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. గౌతమ్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు, గౌతమ్ రెడ్డి గారికి కరోనా సోకిన విషయం అందరికి తెలిసిందే. చాలా బాధాకరం, ఎందుకంటే నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసే మంత్రివర్యులు కరోనా బారిన పడటం ఒకంత బాధ కలిగిస్తున్నప్పటికీ ఆయన త్వరగా కోలుకోవాలని ఈరోజు అనసర మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ అన్ని దిక్కుల పూజలు చేయడం జరుగుతుంది. త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలకై కానీ అదేవిధంగా మనం ఈ మధ్య గమనించాం ఈ యాంటీ వైరస్ రెమిడిసివిర్ ఇంజక్షన్ల విషయంలో కానీ తర్వాత రాష్ట్రానికి కావాల్సినటువంటి కరోనా పేషెంట్లు కావాల్సినటువంటి ఆక్సిజన్ విషయంలో కానీ ఆయన చూసినటువంటి చొరవ, ఆయన చేసినటువంటి కృషి మనం అందరం మరవలేనిది. అంటే దాదాపు సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ మార్చి 23 తేదీ కరోనా వైరస్ వ్యాప్తింతే ఆ రోజు నుంచి ఈ నెల్లూరు జిల్లా, ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు కరోనా పేషెంట్ల విషయంలో కానీ బెడ్ల విషయంలో కానీ ఆక్సిజన్ విషయంలో కానీ ఎటువంటి ముందుకు కొరత లేకుండా అధికారులు అప్రమత్తం చేసి ఆయన కరోనా సైతం లెక్క చేయకుండా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఇప్పుడు ప్రజల కోసం నిత్యం ప్రజా సమస్యల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వ్యక్తి కొద్ది కాలం పాటు ఈ వైరస్ బారిన పడి కొంత మనకు అసౌకర్యం కలిగినప్పటికీ ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండాలని ఆ ఆంజనేయ స్వామి దయదలిచి తొందరగా ఆయన కోలుకొని ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజా సమస్యల కోసమే పోరాడాలని అనుసారం వైసీపీ తరఫున అందరం కలిసి ఇక్కడ పూజ చేస్తున్నాము.